రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దొండగులు దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తూ హిందువుల మనోభావాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తుందని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నా దాడులు మాత్రం ఆగడం లేదని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. తాజాగా గురువారం అర్ధరాత్రి ఆంజనేయ స్వామి విగ్రహానికి తోక భాగం దొండగులు ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని తుమ్మూరు గ్రామంలో శ్రీ లేదోటమ్మ గ్రామదేవత ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం తోక భాగం గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై దేవాలయం కమిటీ సభ్యులు గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్షుణ్ణంగా తనిఖీ చేసి దొండగులను త్వరలోనే ఛేదిస్తామని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రశాంతంగా ఈ కరోనా జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా అల్లాడుతున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు, మీరంటే మాకు గౌరవం, మీరంటే మంచి అభిప్రాయం కూడా ఉంది, కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలన్నీ నాయుడుపేట పట్టణంలో తుమ్ము దగ్గర ఈరోజు ఆంజనేయ స్వామి తోక ఎగరడం జరిగింది. కాబట్టి వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క కఠినమైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నింటినీ మేము ఖండిస్తున్నాం. ఇలాంటి జరగకుండా చూడాలని పోలీసు వారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు పగలగొట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 30-40 కేసులు ఇలాంటి కేసులు జరుగుతూనే ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిమ్మత నేరెత్తినట్టుగా హిందువుల యొక్క భావాలను, హిందువుల యొక్క మనోభావాలను కించపరిచే సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే దాఖలాలు లేవు. దయచేసి అయా ముఖ్యమంత్రి గారు, మీకు హిందువుల తరఫున మేము వినమిస్తున్నాం, దయచేసి ఈ దాడులకు కారకులైన వాళ్ళని ఎవరైనా సరే వెంటనే శిక్షించి ఈ యొక్క సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా దయచేసి మీరు చర్యలు తీసుకోవాలనేసి భారతీయ జనతా పార్టీ నాయుడుపేట శాఖ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది. ఇది నాయుడుపేట టౌన్ అవుట్స్కట్స్, ఇది ఓల్డ్ బైపాస్ రోడ్డు. ఈ తుమ్మూరు విలేజ్ అవుట్స్కట్స్లో ఈ ఓల్డ్ బైపాస్ రోడ్డు పక్కన ఈ లేదోటమ్మ అని గ్రామదేవత ఆలయం ఉంది. దీనికి ఎదురుగానే ఈ టెంపుల్ కమిటీ ప్రజలంతా కూడా ఆ రోడ్డు ప్రక్కన, ఓల్డ్ బైపాస్ రోడ్డు పక్కన అనుకుని ఒక చిన్న ఒక 10 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించున్నారు. ఇది రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని వెనక తోక భాగాన్ని కొంచెం డ్యామేజ్ చేసి ఉన్నారు. అది రాత్రి ఏ టైంలో జరిగింది తెలియదు. ఈ టెంపుల్ కమిటీ వాళ్ళు ఫిర్యాదు చేసి ఉన్నారు, కేసు నమోదు చేస్తున్నాం. అన్ని విధాలా దర్యాప్తు చేసి అది డ్యామేజ్ చేసిన దుండగులను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియదు.